మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు 3/12/2021 కార్తీక మాస కృష్ణపక్షం శుక్రవారం చతుర్దశి విశాఖ నక్షత్రం ఈరోజు కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి ఈ కాత్యాయని వ్రతం శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి మనమందరం ఈరోజు కాత్యాయని అమ్మవారిని పూజించాలి కాత్యాయని రూపంలో సాక్షాత్ శివుణ్ణి వివాహం చేసుకున్న దేవత పార్వతీమాత కార్తీక మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజు కాత్యాయని వ్రతాన్ని చాలామంది ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కాత్యాయని అమ్మవారిని పూజించడం వలన నామస్మరణ చేయడం వలన భార్యాభర్తల్లో సఖ్యత కుటుంబంలో సఖ్యత కుటుంబంలో ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ ఆప్యాయతలు అభిమానం పెరుగుతాయి కాబట్టి మనమందరం ఈరోజు మంత్రబలంలో ఓం నమో భగవతే కాత్యాయనే నమః అని లేదా ఓం కాత్యాయనే నమః ఓం కాత్యాయనే నమః ఓం కాత్యాయనే నమః అని కాత్యాయని దేవి నామస్మరణ చేయాలి ఈరోజు కాత్యాయని అమ్మవారిని పూజించడం వలన మీ కుటుంబంపై విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు కాత్యాయని అమ్మవారి వ్రతం చేసుకునేవారు మీ ఇంట్లోనే పార్వతీదేవి విగ్రహం లేదా కలశస్థాపన చేసుకుని యథాశక్తి ఆచరించి పూజించి ముగ్గురి ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం కూడా చాలా విశేషం ఈ వ్రతం మీకు వస్తే మీకు వ్రతం గురించి అవగాహన ఉంటే తెలుసుకొని చక్కగా విని కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి లేదంటే ఈరోజు విశేషంగా మరొక పూజ ఉంది దాన్ని తెలియజేస్తాము అంతకుముందు ఈరోజు చతుర్దశి శుక్రవారం రేపు కార్తీక అమావాస్య శనివారం చాలా విశేషం అమావాస్య శనివారం రోజు శని దేవాలయం దర్శించడం చాలా మంచిది అంతేకాకుండా అనుకూలమైతే శనివారం ఉదయాన్నే స్నానం చేసి శనేశ్వర దేవాలయానికి వెళ్ళి శనిదేవుణ్ణి దర్శనం చేసుకొని రండి చాలా విశేషం వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళినా చాలా విశేషం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి దర్శిస్తే కార్తీక అమావాస్య రోజు విష్ణుదేవుడిని దర్శించాలి అప్పుడే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది కాబట్టి మీరందరూ శనివారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అనుకూలమైతే నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి మహావిష్ణువుని దర్శనం చేసుకోండి తులసి తీర్థాన్ని స్వీకరించండి శనివారం రోజు ఎవరైతే విష్ణు దర్శనం చేసుకుంటారో వారికి ఈ మాసమంతా కార్తీక పురాణాలు చదివిన కార్తీక దీపాలు వెలిగించిన కార్తీక మాసాన్ని ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది కార్తీక అమావాస్య రోజు మనమందరం ఖచ్చితంగా విష్ణు దర్శనం చేసుకోండి విష్ణు దర్శనం చేయకపోతే ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించినా ఎన్ని వ్రతాలు చేసినా ఏం చేసినా కూడా మీకు పుణ్యఫలం లభించదు అందుకే కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ శివాయ నమః అని అన్నారు సాక్షాత్ మహావిష్ణువు ఉదయాన్నే ప్రహర్దకాలంలో జాగృత వ్యవస్థకు వచ్చే కాలం ఈ కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ శనివారం ఉదయాన్నే మన కార్యక్రమం మొదలు కాకముందే దేవాలయానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసుకొని రండి ఈరోజు ఉదయాన్నే మనం చేసుకోవలసిన పూజ మన ఇంట్లో ఉన్న మహాలక్ష్మి విగ్రహానికి లేదా ఫోటోకి యథాశక్తి పంచామృతాలతో అభిషేకం చేయండి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టండి ఈ క్షీరాన్నాన్ని ఎలా చేయాలి అంటే కొన్ని పాలని బాగా మరిగించి కడిగిన బియ్యాన్ని అందులో వేసి మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే దాన్ని కొట్టి అందులోని కొబ్బరిను తురిమి పాలు చేసి అందులో వేయండి కొద్దిగా తేనె వేయండి ఈ క్షీరాన్నాన్ని నైవేద్యంగా మహాలక్ష్మికి పెట్టండి ఈ ప్రసాదాన్ని మన ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు తర్వాత ఇంట్లో కూర్చొని ఇంటి యజమాని లేదా ఇంట్లో సభ్యులు ఎవరైనా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి లేదా మహాలక్ష్మిని ధ్యానం చేయండి ఇలా చేయడం వలన దారిద్ర్యం దూరం అవుతుంది మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ పూజని ఉదయాన్నే చేయాలి అయినంత వరకు చక్కగా పాటించండి ఒక చిన్న మాట మనం ఎప్పుడూ కూడా అందంగా లేమని నల్లగా ఉన్నామని మనకంటే ఎదుటివారు బాగున్నారని బాధపడకూడదు ప్రతి మనిషికి బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం గొప్పదని గురువుగారు తెలియజేశారు ఇదే విషయంపైన ఒక కథను కూడా తెలియజేస్తూ గొప్పవాళ్ళు ఎందరో వారి అందంతో గొప్పవారు కాలేదని
వారికి ఉన్న తెలివితేటలు జ్ఞానం మంచి మనసుతో గొప్పవారిగా కీర్తించబడ్డారు. కాబట్టి బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం బాగుండాలని గురువుగారు తెలియజేశారు. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమంలో తెల్లమద్ది చెక్క చూర్ణం యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. దీనిని విశేషంగా చంద్రవృక్షము అని కూడా అంటారు. తెల్లమద్ది చెక్కలో చంద్ర అంశం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసుకారకుడు అంటాము, అంటే హృదయానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ తెల్లమద్ది చెక్క చూర్ణం. అది ఎలా అంటే, చాలామంది చెబుతూ ఉంటారు హార్ట్ చాలా వీక్ అయిపోయింది అని. ఇది హృదయానికి నవ చైతన్యాన్ని, శక్తిని ఇస్తుంది. ఎవరైతే స్టంట్స్ వేసుకున్నారో, హృదయానికి సంబంధించిన ఏ డిసీజ్ ఉన్నా కూడా ఈ తెల్లమద్ది చెక్క చూర్ణాన్ని రోజు ఉదయం ఒక టీ స్పూన్, టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ నీళ్లలో కలుపుకొని 4 నుండి 6 సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా త్రాగడం వలన గుండెకి బలాన్ని ఇచ్చి గుండెను చక్కగా పనిచేసేలా చేస్తుంది. గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. చాలామంది చిన్న వయసులోనే జాయింట్ పెయిన్స్ అని, మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని అంటూ ఉంటారు. ఎందుకని పరీక్షిస్తే కాల్షియం తగ్గిపోయింది, డెన్సిటీ, ఎముకలకి డెన్సిటీ అనేది తగ్గిపోయింది అని ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. ఎముకలకి డెన్సిటీ పెరిగి కాల్షియం బాగా అందించి పౌష్టికంగా ఎముకలు ఉండాలి అంటే ఈ తెల్లమద్ది చెక్క చూర్ణాన్ని రోజుకి 2 టీ స్పూన్లు ఉదయం రాత్రి సేవిస్తూ ఉండండి. ఎముకలకి డెన్సిటీ అనేది పెరుగుతుంది, కాల్షియం ఎక్కువ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఇది హృదయ రోగాలకి, ఎముకలకి చాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అవసరం ఉన్నవారు ఉపయోగించుకోండి. ఇదే ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మనమందరం దీపాలు వెలిగించాలి. ఎలా వెలిగించాలి అంటే, మన ఇంట్లో ఎంతమంది ఉంటారో వారికి 2 రెట్లు దీపాలు వెలిగించాలి. ఒక్క మనిషి పేరులో 2 దీపాలను వెలిగించాలి. మన ఇంట్లో 10 మంది ఉంటే 20 దీపాలు వెలిగించాలి. 5 మంది ఉంటే 10 దీపాలు. ఒక్క మనిషి చొప్పున 2 దీపాలు మన ఇంట్లో దేవుడి ముందు వెలిగించాలి. ఇంట్లో వెలిగించడం వీలు లేని వారు ఇంటి బయట అయినా సరే దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత ఇంటి దేవుడికి పూజించాలి. పసుపు నీళ్లతో ఇంటికి దిష్టి తీసి ఆ పసుపు నీళ్ళని గుమ్మం ముందు పోయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దోషాలన్నీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆయుష్య అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా భగవంతుని అనుగ్రహం, కులదేవత అనుగ్రహం ఎప్పటికై మనపై ఉంటుంది. ఇదే ఈరోజు దివ్యమైన యోగక్షేమ. తప్పకుండా ఆచరించండి ఫ్రెండ్స్. ఇవే ఈరోజు మంత్రబలం, ఉదయం పూజ, ఆయుక్షేమం, అలాగే సాయంత్రం పూజ. తప్పకుండా ఆచరించండి. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.